मंडल केन्द्र निरसन कार्यक्रम जो चूस्ट मन केन्द्र नरेंद्र मोदी प्रभुत् रोजु रोजुक पेट्रोल डीजिल गैस धरल केन्द्र प्रभुत्म धरल अलागे प्रभुत्व रंग समस्या अम्मकोनी पोवडं चूस्ट विशाख उक्कु फैक्टरी अलागे एलआईसी गानी रेलवेज गानी रोड अन्नी प्रभुत्व रंग समस्या केन्द्र प्रभुत्वं अम्मुकुंटापोतुंदि अलागे गैस चूस्तुन्नां सामान्य प्रजल कोसम सामान्युल कोसम
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ పథకం ప్రారంభించింది. కాంగ్రెస్ హయాంలో 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఉంటే ఈ రోజు 1000 రూపాయలు దాటింది. అలాగే పెట్రోల్ చూస్తున్నాం, పెట్రోల్ డీజిల్ 50 రూపాయల లీటర్ ఉండే ఈ రోజు 110 దాటింది. అంటే ఈ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని పీల్చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ రోజు వరకు ఒక్క కార్యక్రమం ప్రజా సంక్షేమ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవు. కేంద్రం నుంచి ఇందిరా ఆవాస్ యోజన అనే ఇందిరా ఆవాస్ యోజన నుంచి ఇళ్ళు వస్తుంటాయి. ఇందిరా ఆవాస్ యోజనను పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన చేసి 8 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఇచ్చిన ఒక్క ఇల్లు ఇయని దుర్మార్గ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ప్రజలారా, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవానికి బడుగు బలమైన వర్గాలకు కులాలకు అతీతంగా ఎస్సీలకు బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి అన్ని రంగాల వారికి సంక్షేమ ఫలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి. అలాగే మనం ఈరోజు చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో నిరుద్యోగాలు చూశారు. ఈరోజు చూస్తున్నాం 8 సంవత్సరాల్లో ఉద్యోగ ప్రకటన చేస్తున్నా, ఈరోజు వేస్తున్నా రేపు వేస్తున్నా వేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోయి తర్వాత ఎలక్షన్ వస్తాయి. అంటే వీళ్ళ పాలన ఈ జాబ్ చూడగా వచ్చే నమ్మకం లేదు. కావున ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదు, కరెక్ట్ ఇవ్వడం లేదు. ఇళ్ళు వస్తున్నాయి, పెన్షన్లు గత 2-3 సంవత్సరాల నుంచి వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగులు కానీ పెన్షన్లు అప్లై చేశారు, ఇప్పటికీ ఒక పెన్షన్ ఇచ్చిన ఘన ఇది లేదు ఈ ప్రభుత్వం. అలాగే లిక్కర్లు అమ్ముకొని హోటళ్ళు అమ్ముకొని సామాన్య ప్రజలకు వాళ్ళకి చేసి దాంతో రైతు బంధు అని కొన్ని పథకాలు ఇస్తున్నామని మన డబ్బులు మనతోటే తీసుకుంటున్న వాళ్ళు మనతోటే ప్రతి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి రేట్లు. ఈరోజు నిత్య సబ్బు ఉప్పు ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయినాయి. ఆ ధరలతోటే ఆ డబ్బుతోటే ఈరోజు మనకు కొన్ని పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, ముసలి కన్నీరు చేస్తున్నారు. దీనికి నమ్మవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా గ్యాస్ ధరలను పెట్రోల్ ధరలను తగ్గించాలి. జై కాంగ్రెస్. నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు పెద్దలు, ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలకు ప్రజలకు వివరించడానికి ఈరోజు మేము ఈరోజు కంకణం కట్టుకున్నాము. ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈరోజు నుంచి ధరలు తగ్గించే వరకు పోరాడుతూనే ఉంటాము. ప్రతిరోజు ఊళ్ళలో వెళ్ళి మండలాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తాను. కోరుకుంటూ ముగిస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి సార్ గారు, మళ్ళీ మా మండల అధ్యక్షుడు గోపాలన్న గారు, కుమార్ శేఖర్ గారు, అక్క అందరికీ నమస్కారం. కేసీఆర్ ఒక దొంగ కొడుకు, మోడీ ఆంకర దొంగ, మోడీ ఖేడి ఇద్దరు దొంగలు కలిసి రాష్ట్రాలను దేశాలను దోచుకుంటున్నారు. ఈసారి దొంగ కొడుకులను ఓట్లతోనే మనం బుద్ధి చెప్పాలి. అందరికీ ధన్యవాదాలు. నిరసన కార్యక్రమము కొనసాగుతున్నది. వేదికపై ఉన్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ పాలన ఎలా ఉందంటే రోడ్ల మీద ఉసులు చేయడం, వైఎస్ రాజశేఖరి ఆధ్వర్యంలో ఊరూరికి కొన్ని వేల ఇండ్లు కట్టించుడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా ఇస్తే ఒట్టు. వైఎస్ రాజశేఖర రెడ్డి 5 రూపాయలకు కరెంటు ఇంటింటికి ఇస్తే ఆ 5 రూపాయలు కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళే తింటున్నారని సభాముఖంగా మనవి చేస్తున్నాను. నేను కోరుతున్నాను, దళిత బంధు అంటే ఎక్కడ లేని వాళ్లకు చెట్టు కింద గుడిసెలు వేసుకుని ఉన్న వాళ్లకు
దళిత బంధులు ఇవ్వాలి. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారంటే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెరిగిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధర గురించి మా ఏఐసిసి అధ్యక్షుడు మరియు పిసిసి అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి ఆదేశాలు ఇచ్చినందుకు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. అయ్యా కేసీఆర్ గారు మీరు ఈ రోజు వరకు ఒక కొత్త ఇల్లు ఇవ్వలేదు, ఒక పైకల బిల్లు ఇవ్వలేదు, కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు వరకు కళ్ళమంది మాటలు చెప్పి ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఈ రోజు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినావు, అవి ఎప్పుడు అమలు చేస్తావు? చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ కాంగ్రెస్ మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగించుకుంటాను. ధర్నా చేస్తున్నాం, ఇవన్నీ వెంటనే తగ్గించాలి. బీదవాడు తినే పరిస్థితిలో లేడు, వంట చేసుకునే పరిస్థితిలో లేడు. ఏదో ఒక బండి తెచ్చుకొని పొద్దు గడుపుకుందామంటే ఆ బండిలో పోయేందుకే నూనె కూడా లేకుండా బండి అమ్ముకుంటున్న పరిస్థితి వచ్చింది. వెంటనే ఇవన్నీ డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలన్నీ తగ్గించాలని కోరుకుంటూ, మరియు రేషన్ కార్డులు ఎన్ని ఉంటే అంతమందికి ఇండ్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 7 సంవత్సరాలు అయింది కానీ ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపాలు అవ్వలేదు. 7 సంవత్సరాలు అసలు ఒక పింఛన్ కూడా రాలేదు. పింఛన్ మేము అంత పెంచినాం ఇంత పెంచినామంట, ఎవడొచ్చినా పెంచుతాడు పింఛన్. వాడ పెంచిండు వీడ పెంచిండు కాదు, ఎవరైనా పెంచవలసిందే. నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికి ఉద్యోగాలు లేవేం లేవు. నోటిఫికేషన్ వేస్తాడు మళ్ళీ వీడు కొట్టుకో వాడు కొట్టుకో ఎలక్షన్ అయిపోతుంది. మళ్ళా ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మంచి తెలివితోనే నడుచుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ముగిస్తున్నాం. 25 రూపాయలకు మంచి నూనె ఉంటే ఈరోజు 200, 250కి పెరుగుతుంది. అంటే ప్రజలకు చేసే సేవ ఇదా? ప్రజలకు సేవ ఏం చేస్తున్నారు మీరు? మొత్తం దగ ఏడ ఉన్నా దోసుకునేది దోసుకొని తింటున్నారు అంతేగాని ప్రజలకు చేసేది ఏమీ లేదు. ఇక ముందు ముందు కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుంది అని ప్రజలు ఊహలు ఊరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వస్తుందని కోరుకుంటున్నారు. ఇక ముందు కాంగ్రెస్ ఇచ్చే ఉంటుంది. ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న టీఆర్ఎస్ వాళ్ళు ఇక మనం ఇంటి ముఖం పట్టాలని నేను కోరుచున్నాను. జై కాంగ్రెస్. పెద్దల ఆదేశాల మేరకు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి తేడా ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇచ్చిన రైతుల రుణాలు కానీ ఇండ్లు కానీ అన్ని వర్గాల వారికి అన్ని పార్టీలు ఉందని ఏముందని అన్ని అంత విధం వీధ ప్రజలకు కానీ అందరికీ కూడా సమానంతో చూసి ఈరోజు ఇళ్ళు పంపడం కానీ రేషన్ పంపకాలు కానీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే టీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఎన్నుకొని ఇస్తున్నారు. ఈరోజు 20-25 దళిత బంధు స్కీమ్లు మన మండలానికి వస్తే ఏదో ఒక ఊరికే మొత్తం ఎమ్మెల్యే సాబ్ మనుషులకే మొత్తం ఇచ్చేస్తుండ్రు. అదేవిధంగా ప్రతి ఊళ్ళో ఒక 5 మంది 10 మంది ఎలా దళిత బంధువులు వాళ్ళకు గుర్తించి వాళ్ళకి ఇస్తే అది బాగుంటుంది. కానీ యా ఊరికి ఇవ్వకుండా అన్ని ఒక్కొక్క ఊళ్ళకు వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తుండ్రు. వేరే దళితులు లేరా అడగడానికి? వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తే వేరే అడగరా అని తెలియజేసుకుంటున్నా. అనుకున్న విధంగా ఎన్నో విధాలుగా మరి పెట్రోల్ వచ్చేసి 116 రూపాయలు, డీజిల్ 102 రూపాయలు, గ్యాస్ 1000 రూపాయలు, అదేవిధంగా ఆయిల్ వచ్చేసి 200 రూపాయలు, విద్యుత్ ఛార్జీలు ఇక దానికి లెక్కనే లేదు ఎన్ని ఎంత అన్ని వసూలు చేస్తున్నారు. దీనికి నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిసిసి అధ్యక్షుల వారి వాళ్ళొక సలహా మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి మరి యొక్క రాష్ట్రంలో
ప్రతి మండల కేంద్రంలో మరి టౌన్ లో గాని నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో గాని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన ఉండి ప్రజలకు అండగా ఉంటామని ఆ రోజు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నామలో రైతు రుణమాఫీ రైతులకు ఎన్నో విధాలుగా మరి ఉచిత విద్యుత్ కానీ అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు మరి అభయహస్తము పెన్షన్లు ఈ విధంగా చెప్పుకుంటే పోతే ఎన్నో విధంగా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాయమాటలు చెప్పి రాష్ట్రము మరి కేంద్రంలో ప్రజలను మభ్యపెట్టి మరి ఎన్నో విధాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి అప్పులు కట్టలేక మరి ఏకతాటిగా మరి లోన్లు మార్చేస్తామని కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా ఇవన్నీ ఏమి అమలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉండాలి. రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం ఒకటే ప్రభుత్వం ఉంటే ఇక్కడ వీళ్ళేమంటున్నారంటే ఈ రాష్ట్రంలో కేంద్రం పైన ధర్నా చేస్తున్నారు, కేంద్రంలో రాష్ట్రాల పైన ధర్నా చేస్తున్నారు. మరి ప్రజలు ఎక్కడ అవ్వాలి? ఇది చాలా తప్పుడు నిర్ణయం, తప్పుడు సంకేతాలు ప్రజలకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఒకటే ఒకటి కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది పాలించడానికి. వీళ్ళకి ఎవరికి చేత కాదు, అన్ని మాటలతోనే ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు మభ్యపెట్టి మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలను ప్రజలు గమనించి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ విధంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇది అందరూ ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటూ